మాస్ మహారాజ్ రవితేజ స్పీడ్ కు కాస్త బ్రేకులు పడినట్టు అయింది ఈ మధ్య రిలీజ్ అయిన చేసుకోవడంతో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఆశలన్నీ టైగర్ నాగేశ్వరరావు సినిమా పైనే ఉన్నాయి ఇప్పటికే రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఇది రవితేజ గారు నటిస్తున్న తొలి ప్యాన్ ఇండియా సినిమా ఈ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మూవీ మేకర్లు ఓ దొంగ బయో ైన ఈ సినిమాను వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ ఏడాది అక్టోబర్ ఇరవై తేదీ టైగర్ నాగేశ్వరరావు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్మెంట్ చేస్తూ ఒక కొత్త పోస్టర్ కూడా చేశారు ఇందులో మాస్ హీరో రవితేజ రైలుపై నిల్చున్న ఉండడం ఫోటో కూడా చూడొచ్చు ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్ లుక్ లో ఉంది టైగర్ నాగేశ్వరరావు తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది పంతొమ్మిది వందల ఓ పేరు మోసిన దొంగ జీవిత కథ ఆధారంగా సినిమా tarık ek పంతొమ్మిది వందల డెబ్బైలో చెన్నై జైలు నుంచి తప్పించుకున్న తర్వాత టైగర్ నాగేశ్వరరావు ఎవరో ప్రపంచానికి తెలిసింది ఆ తర్వాత అతనికి టైగర్ అనే పేరు వచ్చింది ఈ బయోపిక్ లో రవితేజ అతని క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు ఇక ఈ మూవీలో సనన్ గాయత్రి భరద్వాజ్ తో పాటు రేణు దేశాయ్ కూడా ప్రముఖమైన పాత్రలో కనిపిస్తున్నారు బాలీవుడ్ నటుడు అనుపమ్ కేర్ కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ కింద టైగర్ నాగేశ్వర సినిమా రూపొందింది ధమాకా వాల్తేరు వీరయ్య లాంటి వర్సైట్స్ తో జోరు మీదున్న మాస్ మహారాజ్ రవితేజ జోరుకు రావణాసు సినిమాతో మరోసారి ఫెయిలూర్స్ అందుకున్నాడు అయితే రవితేజ గారి కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు కావడంతో అటు అభిమానులతో పాటు ఇటు సినీ ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా కోసం ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్లతో సినిమాపై అంచనాలు కూడా పెంచేయగా అతి త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ రివీల్ చేయబోతున్నారట